పేర్లలో ఏముంటది అనుకోకుండా అనే కదా అసలు అయిన సక్సెస్ ఉంటది ఉన్న పేరును మార్చేసి ఇంకో కొత్త పేరు పెట్టుకుంటే ఒరిజినాలిటీ పోతుంది అనే ఫీలింగ్ ఇగో సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా గట్లనే తయారైంది ఒకప్పుడు ఎట్లుండే టీఆర్ఎస్ అని తెలంగాణ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే తెలంగాణ అనే బ్రాండింగ్ నుంచి ఇలా బిఆర్ఎస్ ఆ దానికి తెలంగాణకు సంబంధం ఏంది అనే వచ్చిందంట పాపం వెలుగు ఇలా చెలాయించిన కు పాప నిర్ణయాల పెద్ద కష్టకాలమే వచ్చింది ఓడిపోయిన కాని దినామో కథ నడుస్తుంది ఎప్పుడు నోర్ దేవని లీడర్లు కూడా తప్పులు దేవలాడే పని ముంగటేసుకున్నారు వాళ్ళు చేయబట్టి వీళ్ళు చేయబట్కేనే పార్టీ ఓడిపోయిందని పుల్లలు పెడుతున్నారు ఈ కొందరేమో పార్టీ పేరునే తప్పు పడుతున్నారు తెలంగాణ ఆకాంక్ష కోసం పురుడు పోసుకున్న పార్టీగా ఉద్యమ పార్టీగా అటెంక రాజకీయ పార్టీగా ప్రజల గుండెల స్థానం దక్కించుకుంది టిఆర్ఎస్ పార్టీ అయితే ఒక్క తెలంగాణనే కాదు దేశమంతటా ఇలా ఇలాయించి తెలంగాణ సత్తా ఏందో జాడి చెప్పాలని పెద్దసారి కేసీఆర్ మంచిగున్న పేరును తీసేసి భారత రాష్ట్ర సమితి అని మార్చేసిండు దానికి ఢిల్లీలో ఒక ఆఫీస్ కూడా తెరిచిండు కొన్ని దినాలు తెలంగాణకు బాట కూడా పెట్టిండు దేశంలో ఉన్న మెయిన్ మెయిన్ పార్టీలను కలుపుకొని ఓ కూటం పెట్టి ఎన్డీఏ యూపీఏ కూటమిలకు గూటం దింపాలని బగ్గనే ప్లాన్ వేసుకున్నాడు ఇంకా మహారాష్ట్ర మీద గట్టిగా నజర్ పెట్టి ఆడికెళ్లే చేయాలనుకున్నాడు పనిల పని ఏపీలో కూడా ఓ బ్రాంచ్ ఓపెనింగ్ చేసిండు అంత బాగానే జరిగింది కానీ గాసారం గన్మట్ల కూర్చొని బీఆర్ఎస్ పార్టీ బీతరి పోయింది కనుసూపు మేరలో కూడా లేని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను కథం చేసి పవర్ వచ్చి ప్రగతి భవన్ లో పెట్టింది ఇక బీఆర్ఎస్ ఓడిపోయిన కానుంచి కొందరు మేధావులు ఓటమికి తప్పులు దోలాడే పనులు పడ్డారు బిఆర్ఎస్ అనే పేరు పెట్టి పార్టీని తెలంగాణకు ప్రజలకు దూరం చేసిరని పేర్లనే తెలంగాణ లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణకు బిఆర్ఎస్ తోనే తెలంగాణ ఎలిగిపోతుందని పొంకరాల కొట్టుడేది అని తిట్టిపోస్తున్నారు టిఆర్ఎస్ అని డిమాండ్ చేస్తున్నారట పెద్ద చర్చకు వచ్చిందని అంటున్నారు ప్రజలకు పోతే ఖచ్చితంగా ప్రజలకు దగ్గర పవర్ కురిసి ఎక్తమని చెప్తున్నారట కాదు ఖచ్చితమని బీఆర్ఎస్ పేరునే కంటిన్యూ చేస్తే మాత్రము బిఆర్ఎస్ పని బిలాలే అని అంటున్నారట ఏమో చూడాలి మరి పార్టీ పేరును మారుస్తారో లేక బీఆర్ఎస్ మీదనే పలిపోయిన ఇటుకలు వేర్చినట్టు పేరుస్తారో